పిఠాపురం. వికలాంగత్వంతో కుటుంబాన్ని గడపలేక ఇబ్బందులు పడుతున్న గోవింద్ కుటుంబానికి జనతా ఫౌండేషన్ భరోసా కల్పించింది. పట్టణానికి చెందిన పుట్టుకతోనే వికలాంగుడైన గోవింద్ కుటుంబానికి పోషణ నిమిత్తం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వడ్డీ దుకాణం ఏర్పాటు చేశారు. సుమారు 30,000 రూపాయలు విలువ చేసే నందుతో అతనికి వడ్డీని మరియు అందులో సామాన్లను అందజేశారు. జనతా ఫౌండేషన్ అధ్యక్షుడు జమ్ము మాట్లాడుతూ, జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రవీణ్ చక్రవర్తి సహకారంతో ఈ సహాయాన్ని చేసినట్లు ఆయన తెలిపారు. గోవింద్ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందేందుకు, అతని కుటుంబం కూడా సమాజంలో అందరి కుటుంబంతో సమానంగా జీవించేందుకు భరోసా కల్పించామని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ సభ్యుడు కాశీ, అనిల్, కరుణ్ రాజ్, సువర్ణ మణికంఠ, మణిదీప్, శివ తదితరులు పాల్గొన్నారు. అలాగే సాధ్య ఫౌండేషన్ యువర్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అండి. మరి నా కర్పాల విషయంలో కూడా ఎంతగానో అందరి విషయంలో స్థానికులు చాలా సాయం చేశారు. సార్ కూడా మరి చిన్న సార్కి యువర్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు అండి. సార్కి నిలబడాలని అలా దేవుడు కూడా మమ్మల్ని ఇస్తున్నారు. సార్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అండి. చాలా ఆదరించారు మమ్మల్ని చిన్న ఎవరో ఆదరించుకోలేరండి. మరి నన్ను పని కాకపోతే 100 రూపాయల కోసం చూసాను సార్. అదే రోజు సాధ్య ఫౌండేషన్ సార్ కనిపించి 100 రూపాయలు ఇచ్చారు. పట్నం చెందిన మన గోవింద్ అనే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి గత 2 సంవత్సరాల నుంచి కరోనా సమయం నుండి కూడా మనోడికి ఎలాంటి ఉపాధి లేకపోవడంతో ఆ సమస్య మన జనతా ఫౌండేషన్ తరఫునికి మన మణికంఠ అనే ఒక అబ్బాయి తీసుకురావడం వల్ల మనం వెళ్ళి ఆయన పరిస్థితి ఏంటని చూసి అక్కడ ఏదైతే అవసరం ఉందో అది మనం ఉపాధి కల్పించాలనే కాన్సెప్ట్ తోటి అది ఒక 30,000 ఖరీదు చేసేగల ఒక వడ్డీ కొట్టు అందులో సామాన్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన మన సభ్యులైన ప్రతి ఒక్కరికి కూడా మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.